క్రైస్త్ లార్డ్, దేవుని కృపలో అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. చాలా సంతోషించదగ్గ రోజు కదండి. కానీ చాలామంది నేటి దినాలలో గుడ్ ఫ్రైడే అంటే చాలా దుఃఖంతో వారి రోజులను వెళ్ళబుచ్చుకుంటున్నారు. అసలు దుఃఖం ఎందుకండి? మన స్నేహితులు కానీ, బంధువులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరు లోకంలో మన కోసం ఇవ్వలేనిది, చేయలేనిది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి ఆ శిలువ మీద గొప్ప త్యాగాన్ని మన కోసం భరించి, ఆయన రక్తాన్ని వెల చెల్లించి మన కోసం ఆయన మరణించిన రోజు. మరి అది ఎంత సంతోషించదగ్గ విషయం కదండి. మరి ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తూ నలుగురికి ఈ శ్రేష్టమైన మాటలతో పంచుకుందాం. క్రైస్తవులు అనబడుతున్న మనం 7 అనే సంఖ్యను చాలా ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన సంఖ్యగా మనం విలువనిస్తూ ఉంటాం. చాలామంది ఇష్టమైన సంఖ్యగా కూడా గుర్తిస్తూ ఉంటారు. ఎందువలన అని పరిశీలించినట్లయితే యేసు ప్రభువారు సిలువలో పలికిన మాటలు 7. సిలువ యొద్ద వినబడిన మాటలు కూడా 7. ఆ మాటలు ఏంటి అనేది లేఖనముల ప్రకారం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా సిలువ యుద్ధ వినబడ్డ మాటల్లో మొదటి మాట యోహాను సువార్త 19:6, రాష్ట్రపతి, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. 2, లూకా సువార్త 23:37, సైనికులు, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో. 3, లూకా సువార్త 23:21, ప్రజలు, వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము. 4, లూకా సువార్త 23:35, అధికారులు, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనును. 5, లూకా సువార్త 23:41, నేరస్తుడు, ఈయన ఏ తప్పిదమూ చేయలేదు. 6, లూకా సువార్త 23:47, శతాధిపతి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. 7, లూకా సువార్త 23:34, యేసుక్రీస్తు వారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, గనుక వీరిని క్షమించుము. ఈ 7 మాటలు సిలువ యొద్ద వినబడిన మాటలు. 2, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన మాటలు. 1, లూకా సువార్త 23:34, క్షమించుట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, గనుక వీరిని క్షమించుము. 2, లూకా సువార్త 23:43, ఆదరించుట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. 3, యోహాను సువార్త 19:26-27, ప్రేమ చూపుట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. 4, మత్తయి సువార్త 27:46, సహించుట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి. 5, యోహాను సువార్త 19:28, శ్రమ పడుట, నేను తప్పుకొనుచున్నాను. 6, యోహాను సువార్త 19:30, సాధించుట, సమాప్తమైనది. 7, లూకా సువార్త 23:46, చనిపోవుట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ 7 శ్రేష్టమైన మాటలను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటలు. తెలుసుకున్నారు కదండి, సిలువ యొద్ద వినబడిన మాటలు 7, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటలు 7. మరి గుడ్ ఫ్రైడే రోజు ఒక్కరోజుకు మాత్రమే పరిమితం కాకుండా
మనం జీవించినంత వరకు సిలువ యొద్ద వినబడిన మాటలులా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఏడు మాటలను మన జీవితంలో పరిశీలన చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఆయన బిడ్డలుగా సాక్షులుగా జీవితాం. అట్టి కృప ధన్యత మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.